చిన్నారులు అభద్రతా భావంతో కంటే ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఉన్నతంగా ఎదగగలరని ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ సూచించారు. రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి హాజరైన ఆయన ఈనాడు తెలంగాణ సంపాదకులు డిఎన్ ప్రసాద్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరులతో కలిసి పాఠశాల విద్యార్థులు రూపొందించిన బాల భారత్ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. వార్షికోత్సవ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల ఆవరణలో ఉడాన్ పేరిట నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ కి విద్యార్థిని విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై సందడి చేశారు. ఉన్నత ప్రమాణాలతో సురక్షిత వాతావరణంలో విద్యాబోధన కొనసాగుతున్న రమాదేవి పబ్లిక్ స్కూల్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఏటా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన వేడుకలకు ఈనాడు ఎండీ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈనాడు తెలంగాణ సంపాదకులు డిఎన్ ప్రసాద్, ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి, ఈటీవీ భారతి ఎండి బృహతి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ నివేదికను వివరించారు. ఉడాన్ సంబరాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఖ్యాతి జైని 2 బంగారు పతకాలు అందుకోగా, మరో విద్యార్థిని నవ్య దీప్తను ఎండి కిరణ్ బంగారు పతకంతో అభినందించారు. వారితో పాటు వివిధ రకాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించి భుజం తట్టారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన బాల భారత్ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. వేడుకలకు హాజరైన తల్లిదండ్రులు చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించిన ఈనాడు ఎండి కిరణ్ చిన్నారులు అభద్రతా భావంతో కంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. అప్పుడే సమాజంలో ఉన్నతంగా ఎదగగలమని పేర్కొన్నారు. వేడుకలను చూస్తుంటే తన పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిదని, అభద్రతా భావాన్ని దరిచేరనివ్వద్దని సూచించారు. ఎదుటివారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం చిన్నతనం నుంచే పిల్లలు అలవర్చుకోవాలని, ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేయాలని కోరారు. చిన్నారుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. This world is survival of the fittest. That's what our chairman, my father, says. That if you feel insecure, half the game is lost. And to my middle school friends, be curious and be curious 24/7, because that is the age that you can keep on gathering knowledge and information like a sponge, which you will not get an opportunity once you get into the big bad world. And to the friends from the 9th, 10th, 11th, 12th grades, start looking at how to improve your skills in all aspects. Skills is not mugging. Skills is not going and reproducing answers on a examination day. Skills is how to deal with situations. Skills is how to deal with people, different kinds of people. If there are 100 people, there will be 101 mentalities. That is what we have to be prepared for. This is only for the friends from the 9th to 12th grades. Mari Ramadevi Public School koste naaku oka 3 years old మరి గ్రాండ్ సన్ ఉన్నాడు. ఇప్పుడు తనని స్కూల్లో వేయటానికి అనేక స్కూల్ని వెతుకుతూ ఉన్నాం. నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటాను. ఏ స్కూలు పోయినా సరే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనీసం 10% ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూళ్ళల్లో ఇక్కడ చెల్లించే ఫీజు కంటే 10 ఇంతలు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈ స్కూల్ని ఇంత గొప్పగా ప్రారంభించినప్పుడు ఈ స్కూల్ నుంచి అద్భుతమైన విద్యార్థులు ప్రపంచానికి అందించాలని, ఇక్కడ పిల్లలు నేర్చుకునే మొత్తం కూడా నాలెడ్జి ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ కావాలని, ఆ స్ప్రెడ్ అవ్వడం ద్వారా వాళ్ళ జీవితాల్లో గొప్ప వెలుగులు రావాలని గొప్ప ఆకాంక్షతో ఈ స్కూల్ని ఒక ఎఫోర్డబుల్ ఫీజెస్ తోటి ప్రారంభించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన బాధ్యత మరి ఇవాళ పేరెంట్స్ మీద ఉంది. గొప్ప టీచర్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది, బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కేవలం చదువు ఒక్కటే, మరి చదువు అంటే కేవలం మార్కులు తెచ్చుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం కాదు. ద హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే దాంట్లో ఫిజికల్ ట్రైనింగ్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ మొత్తం కలిపితేనే మొత్తం ఎడ్యుకేషన్ అవుతుంది. దానికి ఒక బ్రహ్మాండమైన చిరునామా మరి ఈ రమాదేవి పబ్లిక్ స్కూల్ లాంటిది. దీని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటారు. And I am happy to announce we are going to have the robotics as well as the AI also for our school. Then here I want to introduce to bring out the talents of our students. And we like to start a startup group in our school to encourage the young, creative and developing brains of our children. And apart from that, we have refurbished, we have developed, unstocked, and we have given lot of facilities for the children for the hands-on training and hands-on working also here. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.